ఎర్రకోటలో జూనియర్ ఎన్టీఆర్కి ఆరుదైన గౌరవం ఈ రోజున రిపబ్లిక్ డే సందర్భంగా ఎర్రకోటలో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయితే గౌరవ వందనం జాతీయ పతాకానికి లభిస్తుంది మరి మన త్రివర్ణ భారతానికి సంబంధించినటువంటి ఈ అద్భుతమైన రోజున ఎర్రకోటలో మన జూనియర్ ఎన్టీఆర్కి కూడా ఆహ్వానం లభించడంతో ఆయన వెళ్ళినట్టుగా తెలుస్తోంది సో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలోని ఎర్రకోటలో ఎంతో ఘనంగా ఉంటాయి రిపబ్లిక్ డే అంటే అక్కడ చాలా విశేషాలు ఉంటాయి మరి ఎన్నో రకాలైనటువంటి నడుస్తాయి అక్కడ భారత అలాగే వైమానిక అలాగే యుద్ధ నౌకలకి సంబంధించిన విషయాలు అలాగే ఎన్నో రకాలైన మిలిటరీ దళాలు వచ్చి తమ ప్రదర్శనలు చేస్తూ ఉంటాయి దాదాపు నెలల తరబడి ప్రాక్టీస్ చేసిన ఎన్నో విన్యాసాలని మన ఆర్మీ అక్కడ ప్రదర్శిస్తుంది ఇవే కాకుండా ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి అక్కడ కోసం దేశంలోని పలువురు కూడా వచ్చి ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు ఇలాంటి ఒక అపురూపమైన ఘట్టానికి మన జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం లభించింది ఎర్రకోటలో జరుగుతుంది వైభవమైనటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలకి ఎన్టీఆర్ ని స్వయంగా అమిత్ షా ఆహ్వానించారట కేంద్ర హోం అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించడంతో ఆయనకి అరుదైన గౌరవం దక్కినట్టుగా తెలుస్తోంది ఇక ఎన్టీఆర్ కి సంబంధించిన సినిమా విషయాలకు వస్తే దేవర మళ్ళీ ఆగస్ట్ కి పోస్పోన్ అయింది మరి ఈ సినిమాలోని విలన్ సైఫ్ అలీ ఖాన్ యాక్షన్ సీన్ చేస్తుండగా గాయాలు పాలవడంతో ఆయనకి సర్జరీ అయింది కాబట్టి ఒక రెండు నెలల పాటు ఆయన పూర్తి విశ్రాంతి తీసుకోవాలట కాబట్టి ఆయన వచ్చాక షూటింగ్ చేసి సినిమాని ఎడిట్ చేసి తీయాలంటే మరో నాలుగు నెలల సమయం ఏప్రిల్ ఐదవ తేదీన సినిమా రిలీజ్ అనుకుంటే ఇప్పుడు ఆగస్ట్ కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది